శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. కన్యారాశి వారికి 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందో విషయానికి వచ్చినప్పుడు కన్యలో మనం చూస్తే ఉత్తర నక్షత్ర గ్రహం హస్తాక్షేత్ర కనిపిస్తుంది. ఈ మూడు నక్షత్రం వాళ్ళకి ఆల్మోస్ట్ కన్యారాశి వాళ్ళందరికీ అర్ధాశ్మిషన్ ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ అర్ధాశ్మిషన్ ప్రభావం వల్ల కొంతవరకు అది మొదటి 3 మాసాలు దాటాయి కాబట్టి అర్ధాశ్మిషన్ ఆరంభం ఇప్పుడు కొంత రిలీఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రిలీఫ్ అవడం వల్ల ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు బలోపేతమయ్యి సక్సెస్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఏదైనా భయపడక్కలేదు. అర్ధాశ్మిషన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కారణం ఏంటంటే అది ఆరంభమయ్యి 26 తర్వాత 3 మాసాలు అయిపోతుంది. 3 మాసంలో అంటే 90 రోజుల్లో పూర్తిగా శనీశ్వరుడు అక్కడ స్థిరపడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏదైనా 3 మాసాల్లో పెట్టే ఇబ్బంది ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. మళ్ళా ఎండింగ్లో మళ్ళీ కనిపిస్తాడు కాబట్టి శని ప్రభావం అనేది కొంతవరకు అనుభవం అయి అవ్వచ్చు అని అనుకోవచ్చు. లేదంటే కూడా శని ప్రభావం యొక్క పూర్తిగా ఇప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం మరికి కనబడదని చెప్పడానికి అవకాశం ఉంది. అది కుటుంబ స్థానంలో గురుడు ఉండడము, అదేమైనా కుజుడు తృతీయంలో ఉండడం వల్ల కొంత సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కన్యారాశికి ధన ఆదాయం బాగానే కనిపిస్తుంది. వ్యాపారంలో ఎప్పుడో చేసిన వ్యాపారానికి ఫలితంగా ఇప్పుడు కొంత లాభాలు కనబడే అవకాశం ఉంటుంది. విద్యా రంగంలో ఉన్న వాళ్ళు చేసుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల సక్సెస్ఫుల్ బాగా కనబడే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆర్థిక బలం పెరిగినప్పటికీ ప్రమోషన్ దాకా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. అంటే ఇంక్రిమెంట్స్ వస్తాయి కానీ ప్రమోషన్స్ రావడంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళకి, పాల వ్యాపారం చేసుకునే వారికి, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేసేవాళ్ళకి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బట్టల వ్యాపారం, బంగారమైన వ్యాపారం చేసేవాడు కొంతవరకు ద్రవ్య నష్టం పడే అవకాశం బాగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడానికి అవసరపడుతుంది. ఈ కన్యారాశి వారు అన్ని విధాలుగా చూస్తే రాజకీయ రంగంలో వాళ్ళు తీసుకున్న, అదేవిధంగా మీరు తీసుకుంటే వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు అప్పుడు సఫలీకృతమే అవకాశం ఉంది. పార్టీలో చేరాలనుకున్న వాడు, పార్టీలో ఇంప్రూవ్మెంట్ చేసామనుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఆర్థిక బలం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక్క విషయాన్ని ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కన్యారాశి వారి అర్ధాశ్మిషన్ ప్రభావం ఉందని ఒక భయాందోళనతో కొన్ని నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళందరూ కూడా ఇంకా ముందు నిర్ణయం తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ముందుగా చేయవలసిన నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన కానీ, విష్ణు సహస్రనామాన కానీ ఈరోజు పారాయణ చేయడం ప్రయత్నించండి. ఈ 4 రోజులు దానివల్ల సంవత్సరం మొత్తానికి ఎటువంటి దోషం లేకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భూయాత్.